friends, welcome back to our channel Lifestyle Trends. Friends, ee roju video vachesi manchi beauty tip mee munduku teeskonu vachanu. Adu enti ante manam intlone instant ga tan ni ela remove cheskovali ani beauty tip loki velle mundu enti ante tan ante enti adi ela avutundi tan ela avutam manamu anedi meeku cheptanu. Tan ante enti ante mana అన్ఈవెన్ గా అయిపోవడం అండి. మనకు స్కిన్ కలర్ అయినా ఫేస్ కలర్ అయినా చూడండి, మనం మామూలుగా వైట్గా ఉన్న మీరు ఏ కలర్ ఉంటే ఆ కలర్ కాకుండా వేరే కలర్లోకి చేంజ్ అవ్వడం. అంటే ఇప్పుడు వైట్గా ఉన్నామంటే అక్కడక్కడ డార్క్గా మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. మీరు నార్మల్ కన్నా ట్యాన్ అయిపోయిన తర్వాత మీ స్కిన్ డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో అది ట్యానింగ్. ట్యాన్ ఎలా అవుతాము అని అంటే సన్ వలన అండి, సన్ నుండే వచ్చే రేస్ వలన మనం ట్యాన్ అయిపోతాం. ఎందుకంటే మన స్కిన్లో మెల్నిన్ ఉంటుంది, ఆ మెల్నిన్ వలన మనం కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాము. కొంతమంది అనొచ్చు ఇంట్లోనే ఉంటాం కదా ట్యాన్ ఎలా అయిపోతామో అని. ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లో కూడా మనకి లైట్ రేస్ వస్తాయండి, దానివలన కూడా మనం ట్యాన్ అయిపోతూ ఉంటాము. అండ్ మనం ఫేస్కి స్కిన్కి కేర్ చేసుకోకపోయినా తీసుకోకపోయినా కూడా ట్యాన్ అయిపోతూ ఉంటాం. అంటే మీరు ఒకరోజు బయటికి వెళ్ళండి, లేకపోతే బయట నుండి వచ్చిన తర్వాత మరి ఏమి ఫేస్ క్రీమ్ ప్యాక్స్ ఏవి అప్లై చేయొద్దు. నార్మల్గా మీరు ఉన్నారనుకోండి, 2 వీక్స్ తర్వాత మీకే డిఫరెన్స్ తెలిసిపోతుంది. ట్యాన్ అయిపోతారు, కలర్లో డిఫరెన్స్ ఉంటాయి, లేకపోతే యాక్నీ వస్తాయి, పింపుల్స్ వస్తాయి, ఇలాంటివన్నీ రైజ్ అవుతూ ఉంటాయి. నేను చాలా వరకు ట్యాన్ అయిపోయాను ఈ మధ్యన. అంటే కొంచెం కేర్ కూడా తగ్గించానండి ఫేస్కి, టైం సరిపోక బాబుతోని ఇంట్లో పనుల వలన కొంచెం కేర్ తగ్గిపోయింది. సో నాకే డిఫరెన్స్ తెలిసింది ట్యాన్ అయిపోయానని. సో నేను ఎప్పుడైనా ట్యాన్ ఇలాగ అయిపోయాను అంటే ఒక స్క్రబ్ ప్యాక్ యూస్ చేస్తూ ఉంటాను, అది నాకు బాగా పనిచేస్తుంది. సో ఇది కూడా ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఇది కూడా ఈ వీడియో నేను ఆఫ్టర్ స్క్రబ్ ప్యాక్ చేసుకున్న తర్వాత ఈ వీడియో షూట్ చేస్తున్నాను, మీకు డిఫరెన్స్ అయితే బాగా తెలుస్తుంది. సరే ఇప్పుడైతే ఆ ఫేస్ స్క్రబ్ ప్యాక్ చూపిస్తాను అండ్ అందులో ఇంగ్రీడియంట్స్ ఏవేవి యూస్ చేస్తాం, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని మీకు చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. ఫేస్ స్క్రబ్ కోసం నేను ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఓట్స్ తీసుకుంటున్నాను. మన ఇంట్లో ప్లెయిన్ ఓట్స్ ఉంటాయి కదా, ప్లెయిన్ ఓట్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ ఓట్స్ తీసుకున్నాను. 1/2 కప్ వాటర్లో సోక్ చేసుకోవాలి, 5 మినిట్స్ సోక్ చేసుకోండి. ఎందుకంటే ఓట్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి, అవి సాఫ్ట్ అవుతాయి. ఓట్స్ బాగా యూజ్ అవుతాయండి బ్యూటీ విషయంలో. ఆఫ్టర్ 5 మినిట్స్ ఓట్స్ సాఫ్ట్ అయ్యేవి. నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలంటే బటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మీ ఇంట్లో బటర్ మిల్క్ ఉంటాయి కదా, సో ఫ్రెష్ బటర్ మిల్క్ యాడ్ చేసుకోండి. 2 to 3 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత హనీ యాడ్ చేసుకుంటున్నాను, 1/2 స్పూన్ హనీ. హనీ ఎందుకు అంటే మన మాయిశ్చరైజింగ్ ఎక్కువ ఉంటుంది హనీ యాడ్ చేసుకుంటే. సో వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఈ స్క్రబ్లో నేను ఓట్స్ యూస్ చేస్తున్నాను కదా, ఓట్స్ మన ఫేస్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేస్తుంది అండ్ డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది, యాక్నీ పింపుల్స్ ఉన్న ప్రాబ్లమ్స్ని బాగా ట్రీట్ చేస్తుందండి. చూసారుగా నా ఫేస్ చాలా డల్గా అండ్ ట్యాన్గా కనిపిస్తుంది. మీకు క్లియర్ డిఫరెన్స్ తెలియాలని నేను ముందుగా నా ఫేస్ చూపిస్తున్నాను. ఇప్పుడు స్క్రబ్ అప్లై చేసుకుంటాను. ఈ ఓట్స్ స్క్రబ్ని టిక్ పేస్ట్లాగా ప్రిపేర్ చేసుకోవాలి, అప్పుడైతే ఈజీగా స్క్రబ్ చేసుకోగలము, అప్లై చేసుకోగలము. స్క్రబ్ అప్లై చేసేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం స్క్రబ్ తీసుకుంటూ మీరు సర్క్యులర్ మోషన్స్లో రబ్ చేయాలండి. లైట్గా అప్లై చేయండి మీ ఫోర్స్, ఎక్కువగా రుద్ది పామేయకండి, ఫేస్ మళ్ళీ స్కిన్ పాడైపోతుంది. సో లైట్గా స్క్రబ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియో స్పీడ్ మోషన్లో పెట్టాను, మీరు నిజంగా అనుకుని ఇంత ఫాస్ట్గా చేస్తున్నాను ఫాస్ట్గా చేయొద్దు. మీరు ఎక్కడెక్కడ ట్యాన్ అయిపోయింది అంటే అక్కడ మీరు ఎక్కువగా అప్లై చేయండి. ఇలా 1-3 మినిట్స్ స్క్రబ్ చేసుకోండి. సో మీ ఫేస్లో ఉన్న ట్యాన్, ఏవైనా డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ బాగా క్లీన్ అవుతాయి. నేను 3 మినిట్స్ చేసుకున్నానండి. ఇప్పుడు మీరు ఫేస్ వాష్ చేసుకోండి నీట్గా. బిఫోర్ కన్నా ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలిసింది కదా. ఓన్లీ నేను ఇప్పుడు స్క్రబ్ చేశాను, నెక్స్ట్ ప్యాక్ వేస్తాను. ఈ 2 మీరు చేసుకుంటే ఇన్స్టెంట్గా ట్యాన్ రిమూవ్ అవుతుంది. ఇప్పుడు ఫేస్ ప్యాక్ ఏం వేసుకుంటానో చూద్దాం. ఫేస్ ప్యాక్ కోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏమంటే శనగపిండి, పెరుగు, నిమ్మరసం,
పసుపు అండి, ఇవి చాలా బాగా పనిచేస్తాయి ట్యాన్ రిమూవ్కి. నేను ఇక్కడ 2 స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి, కొంచెం 2 to 3 డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసుకోండి. కర్డ్ వేస్తూ మీరు థిక్ పేస్ట్లాగా ప్రిపేర్ చేసుకోవాలి, వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, ఓన్లీ కర్డ్తో పేస్ట్ ప్రిపేర్ చేసుకోండి. శనగపిండిని బాగా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అందం కోసం ఉపయోగించే క్రీముల్లోని, లేకపోతే ఫేస్ ప్యాక్ల్లోనే ఎక్కువగా శనగపిండి యూజ్ చేస్తారు. అందులో ఉండే గుణాలు మన ఫేస్కి చాలా మంచిది, అందుకే నేను ఇక్కడ శనగపిండి యూజ్ చేస్తున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్గా. ప్యాక్ ప్రిపేర్ చేస్తాం కదా, ఇప్పుడు అప్లై చేసుకోవాలి క్లీన్ ఫేస్ మీద. ఆల్రెడీ స్క్రబ్ చేసుకొని క్లీన్ చేసుకున్నాం కదా, సో ఆ ఫేస్ మీద ఇప్పుడు ప్యాక్ అప్లై చేసుకోండి. నీట్గా ఫేస్ అండ్ నెక్ ఓవరాల్గా ఈవెన్గా అప్లై చేసుకోండి. ఇలా ఈవెన్గా అప్లై చేసుకున్న తర్వాత డ్రై అయిన వరకు ఫుల్గా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత నీట్గా వాష్ చేసుకోండి. మినిమం 15 to 20 మినిట్స్ పడుతుంది డ్రై అవ్వడానికి. నాది డ్రై అయిపోయింది, ఇప్పుడు నేను వాష్ చేసుకుంటున్నాను. ఎలా అంటే కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెంగా రబ్ చేస్తూ ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, నేను స్క్రబ్ ప్యాక్ వేపిన ముందు నా ఫేస్ అంతా ట్యాన్ అయిపోయి ఉంది. ఇప్పుడు చూడండి, స్క్రబ్ ప్యాక్ వేసుకున్న తర్వాత చాలా డిఫరెన్స్ వచ్చింది. చూసారుగా నా ఫేస్లోని నెక్లోని అండ్ గ్లోయింగ్ వచ్చింది, ట్యాన్ చాలా వరకు రిమూవ్ అయ్యింది. ఇది వీక్లీ వన్స్ ట్రై చేయండి, మీ ట్యాన్ చాలా వరకు రిమూవ్ అవుతుంది. అండ్ పార్టీస్కి, అకేషన్స్కి, దేనికైనా సడన్గా వెళ్ళేటప్పుడు మీరు పార్లర్కి వెళ్ళలేని సమయంలో మీ ట్యాన్ అయ్యి ఉంటే మాత్రం ఈ స్క్రబ్ ప్యాక్ తప్పకుండా ట్రై చేయండి. ఇన్స్టెంట్గా మీ ట్యాన్ రిమూవ్ అవుతుంది అండ్ మీ ఫేస్ కూడా చాలా వరకు గ్లో అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.